జూలై ఇరవై ఐదున తెలంగాణకు చెందిన రామప్ప టెంపుల్ను యునెస్కో సంస్థ వరల్డ్ హెరిటేజ్ సైట్ ప్రపంచ వారసత్వ స్థలంగా ప్రకటించింది తెలంగాణలోనే కాదు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటి వరల్డ్ హెరిటేజ్ సైట్ దీనికి సంబంధించి ఈ వీడియోలో మనం రామప్ప టెంపుల్ ప్రాముఖ్యత మరియు వరల్డ్ హెరిటేజ్ సైట్ ఎందుకు ఎలా గుర్తిస్తారు దానివలన వచ్చే ఉపయోగాలు ఏంటో కూడా తెలుసుకుందాం హలో అండి నేను మీ ప్రవీణ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రామప్ప టెంపుల్ ఇది తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది పన్నెండు వందల పదమూడులో కాకతీయ రాజు గణపతి దేవ దగ్గర ఆర్మీలో పనిచేసిన సేనాపతి రుద్రయ్య ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇది శివుని దేవాలయం దీని అసలు పేరు కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ అయితే ఈ ఆలయ శిల్పి అయిన రామప్ప పేరు మీద రామప్ప ఆలయంగా పాపులర్ అయింది సున్నితమైన అద్భుతమైన హస్తకళ ఈ ఆలయ స్పెషాలిటీ దీని దిగువ భాగం ఎర్ర సున్నపురాయితో ఫ్లోరింగ్ గ్రానైట్తో గోపురం నీటిలో తేలే ఇటుకలతో నిర్మించారు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ గుడి ఫౌండేషన్కి శాండ్ బాక్స్ టెక్నిక్ ఉపయోగించడం జరిగింది బాక్స్ టెక్నిక్ సింపుల్ అండి మనం ఇంటికి ఫౌండేషన్ వేసేటప్పుడు గొయ్యి తీస్తాం కదా ఆ గోతిని ఇసుక బెల్లం కరక్కాయ ఈ మూడింటి మిశ్రమంతో నింపుతారు అలా నింపడం వలన కట్టడాలు భూకంపాలను సైతం తట్టుకొని నిలబడతాయి కాకతీయుల కాలంలో ఈ టెక్నిక్ ఎక్కువగా వాడేవారు రామప్ప ఆలయం వేయి స్తంభాల గుడి ఇలా చాలా కట్టడాలు ఈ కోవలోకి చెందినవే రామప్ప ఆలయంలో సుమారు నూట పది సంవత్సరాల పాటు వైభవంగా పూజలు జరిగాయి ముస్లిం రాజుల దండయాత్ర వలన కాకతీయుల ప్రస్థానం ముగియడంతో ఐదు వందల యాభై సంవత్సరాల పాటు దీన్ని ఎవ్వరు పట్టించుకోలేదు పంతొమ్మిది వందల్లో నిజాం రాజుల దగ్గర సామంత రాజుగా పనిచేసే ఆసిఫ్ జాహిల్ వేటకు వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని చూశారు ఆయన ఈ దేవాలయ అంచులు పడిపోకుండా సిమెంట్ దిమ్మలను ఏర్పాటు చేయించి పరిసరాలను శుభ్రం చేయించి వెలుగులోకి తీసుకొచ్చారు తరువాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతదేశ పురావస్తు శాఖ దీనిని ఆధీనంలోకి తీసుకొని కొంచెం కొంచెంగా అభివృద్ధి చేస్తూ ఈరోజు వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ ప్రపంచ వారసత్వ హోదా రావడానికి కృషి చేశారు ఇంతకీ వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏంటి పురాతన సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలకు యునెస్కో సంస్థ వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ ఇస్తుంది అయితే యునెస్కో నిర్దేశించిన పది అర్హతలలో ఏ ఒక్క అర్హత ఉన్నా ఆ దేశం వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ కోసం అప్లై చేయవచ్చు యునెస్కో బృందం ఆ స్థలాలన్నింటినీ పరిశీలించి తగిన వాటికి వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ ఇస్తుంది రామప్ప టెంపుల్ ఒకటి మరియు మూడు అర్హతల కింద వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఎంపికయింది సో ఈ స్టేటస్ కేవలం అలంకారప్రాయమా అంటే కాదనే చెప్పాలి దీంతో చాలా ఉపయోగాలు ఉంటాయి అందులో ముఖ్యమైనవి మొదటిది అంతర్జాతీయ దృష్టి ఏర్పడుతుంది దాంతో టూరిజం డెవలప్ అయి లోకల్ ఏరియాకు మరియు ఆ దేశానికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి వీటి పరిరక్షణకు చిన్న చిన్న మరమ్మతులకు ఫండ్స్ లభిస్తాయి ఇది మానవులు తీర్చిదిద్దిన అద్భుతం కాబట్టి దేశ గౌరవం పెరుగుతుంది జెనీవా కన్వెన్షన్ ప్రకారం యుద్ధ సమయంలో వీటికి ఏ హాని చేయకూడదు అలాగే ఇది ఉన్న దేశాలు యుద్ధం కోసం వీటిని దుర్వినియోగం కూడా చేయరాదు రామప్ప ఆలయం తర్వాత ఈ లిస్టులో చేరబడిన దోలవీరాతో కలిపి భారతదేశంలో మొత్తం నలభై వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి ఇందులో కొన్ని తాజ్మహల్ హంపి అజంతా ఎల్లోరా గుహలు సన్ టెంపుల్ జంతర్ మంతర్ ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో మీరు ఎక్కడికైనా వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో పంచుకోండి అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేయండి మరో వీడియోలో కలుద్దాం బాయ్